నమస్తే. డైట్ మెన్యూ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అ గుడ్ స్కిన్ విల్ ఆల్వేస్ గివ్ యూ కాన్ఫిడెన్స్. ఈ మాట నేను చెప్పట్లేదండి, ఎన్నో రీసెర్చ్లు చెప్తున్నాయి. సో ఒక మంచి స్కిన్ ని గనక మనం మెయింటైన్ చేసినట్లయితే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా బూస్టప్ అవుతుందంట. సో ఈ వీక్ అంతా కూడా మనం స్కిన్ కి సంబంధించిన మంచి మంచి డైట్ రెసిపీస్ గురించి తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం కూడా. మరి ఆలస్యం చేయకుండా ఇవాళ కూడా మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారికి వెల్కమ్ చెప్పేద్దాం. సో లెట్స్ వెల్కమ్ ఆర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. సూపర్ గా ఉన్నా, ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను. అడిగండి, శారీలు వచ్చారు చాలా రోజుల తర్వాత. అంటే ఎవరి విడ కొత్త ఆవిడ ఎవరో సెట్ లోకి వచ్చేసారు అని నేను అలా చూస్తున్నాను అన్నమాట. చూస్తే మరి జానుయే. సో జానో, స్కిన్ కి సంబంధించి మంచి మంచి డైట్ రెసిపీస్ నేర్చుకుంటున్నాం కదా ఈ వీక్ అంతా కూడాను, మరి ఇవాళ ఏం డైట్ రెసిపీ నేర్పిస్తున్నారు? చాలా సింపుల్, మనం రెగ్యులర్ గా ఇంట్లో చేసుకునేది పాలకూర పప్పు. జాను, పాలకూర పప్పు అంటే అందరూ చేసుకుంటారు అందరి ఇళ్లలో, సో మీరేంటి స్పెషల్ గా నేర్పించేది? అంటే స్టార్టింగ్ లోనే చెప్పాలా? ఓకే, అర్థమైంది. ఇది నాకే అన్నమాట, ప్రతిసారి ఏంటి మొత్తం అంతా ముందే చెప్పేస్తున్నారు అని అంటాను కదా. సో అలా కాకుండా తర్వాత నేర్చుకుందాం అన్నమాట. పాలకూర పప్పుకి కావలసిన పదార్థాలు ఏంటో చూసేయండి. పాలకూర పప్పుకి కావలసిన పదార్థాలు: పాలకూర, మైసూర్ పప్పు, చింతపండు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు, నూనె. సో పాలకూర పప్పుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా, ఇప్పుడు ప్రొసీజర్ నేర్చుకుందాం. సో జాను, పాలకూర పప్పు అసలు ఏంటి డిఫరెంట్? అంటే రెగ్యులర్ గా ఇళ్లలో అందరు చేసుకుంటారు, రెగ్యులర్ గా చేసేది ఇది కూడా. ఏంటంటే కుకింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటది అనేది ఫస్ట్ బేసిక్ గా ఉంటుంది, అది తెలుస్తుంది. తర్వాత రెగ్యులర్ గా మనం ఇంట్లో చేసుకునే వాటి నుంచే మనకి పోషకాలు వస్తాయి. మనం ఎన్ని రకాలుగా చేసినా ఏం చేసినా కూడా బేసిక్ గా ఉండే మాత్రం అవే ఆహార పదార్థాలు, అదే రైస్, అదే పప్పు, అదే అవే అన్ని అవే ఉంటాయి. అయితే ఏంటంటే మనము వాటిని ఎంత మోతాదులో ఏవేవి మిక్స్ చేసుకుని ఎలా చేస్తామో, డైట్ ని ఎలా ప్లాన్ చేసుకుంటామో దాన్ని బట్టి మనకి పోషకాలు లభించడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇది స్పెషలీ స్కిన్ కిందకి యూజ్ చేసామంటే, ఇప్పుడు ఆకుకూర మనము ఆకుకూర నుంచి ఐరన్, కాల్షియం ఇవన్నీ వస్తాయి. స్కిన్ ఎప్పుడు కూడా లోపల హెల్త్ ఎట్లా ఉంది అనేది రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. లివర్ బాగోకపోయినా స్కిన్ ప్రాబ్లం కనిపిస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ బాగోకపోయినా స్కిన్ ప్రాబ్లం కనిపిస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్, సర్క్యులేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా స్కిన్ ప్రాబ్లం కనిపిస్తుంది, కిడ్నీ ప్రాబ్లం ఉంటే స్కిన్ ప్రాబ్లం కనిపిస్తుంది. అంటే లోపల ఆర్గన్స్ కి స్కిన్ ఒక ప్రొటెక్షన్. లోపల ఆర్గన్స్ ఏ ఆర్గన్ అయినా సరే సరిగా లేదు అంటే కనుక డెఫినెట్ గా మనకి స్కిన్ మీద చూపిస్తూ ఉంటుంది. సో లోపల ఏం జరుగుతున్నా కానీ స్కిన్ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి సో మనం తీసుకునే రెగ్యులర్ ఆహారమే ప్రాపర్గా ఉండటము, బ్యాలెన్స్డ్గా ఉండటం అనేది ఇంపార్టెంట్. సో పాలకూరలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్, తర్వాత పప్పు, మనకి స్పెషల్లీ ఇక్కడ నేను యూజ్ చేసేది ఏంటంటే రెడ్ కలర్ పప్పు, మైసూర్ పప్పు అంటారు కదా, శనగపప్పు యూజ్ చేస్తాం కదా, పప్పు, కందిపప్పు యూజ్ చేస్తాం స్పెషల్ గా. సో ఇక్కడ ఏంటంటే రెడ్ కలర్ అనమాట, ఇది మైసూర్ పప్పు అంటారు ఇక్కడ. ఓకే, మైసూర్ పప్పు. సో మనం ఇన్స్టెడ్ ఆఫ్ కందిపప్పు మైసూర్ పప్పు యూజ్ చేస్తున్నాము. సో ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఐరన్ డెఫిషియన్సీ కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. ప్లస్ ఇందులో ఉన్నటువంటి ప్రోటీన్ కూడా ఏం చేస్తుంది అంటే స్కిన్ని కొలాజిన్ అనేది అన్నమాట, అంటే స్కిన్ రిపేర్ అవ్వడానికి కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఓకే, స్టార్ట్ చేసేద్దాం ఆ ప్రొసీజర్ మనం ఫస్ట్. షూర్. ఓకే, ఫస్ట్ మనము పప్పు కడిగేసుకుని కుక్కర్ లో పెట్టేసి స్టవ్ వెలిగించి. షూర్. సో ఫస్ట్ మనం ఈ మైసూర్ పప్పుని చక్కగా కడిగేసుకుంటున్నాం. ఓకే, ఫైన్. సో స్టవ్ వెలిగించుకోవచ్చా ఇప్పుడు? ఎస్. ఓకే, సో స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టండి. ఓకే, సో జాను నెక్స్ట్ ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఎగ్జాక్ట్లీ అదే అడుగుదాం అనుకున్నా, మీరే చెప్పేసారు. ఓకే, సో ఎంత వాటర్ యూజ్ చేస్తున్నాం మనం ఎంత పప్పుకి? జస్ట్ కొంచెం అది సింక్ అయ్యింది, సింక్ అయ్యి కొంచెం వాటర్ ఉండేటట్టు బస్ సరిపోతుంది. ఒక స్పూన్ ఇవ్వండి.
తీసుకోండి. మీకోసం పెట్టాను ఇక్కడ స్పూన్స్ అన్ని కూడాను. సో కొంచెం అంత పసుపు, కొద్దిగా కారం ఇందులో యాడ్ చేస్తాను, అంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. తర్వాత కొంచెం అంత ఆయిల్. ఇంకిందులో ఏం వేయట్లేదు ఇప్పుడు, మనం ఏం వేయట్లేదు, ఇప్పుడు ఏం వేయట్లేదు. ఓకే, సో లిడ్ తో క్లోజ్ చేసేసి ఎన్ని విజిల్స్ వచ్చేంత వరకు ఉండాలి? 3 to 4 విజిల్స్. ఓకే, సో ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఆ తర్వాత ప్రొసీజర్ ఏంటో మళ్ళీ చూసేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఆయిల్. ఆయిల్ వేసేసాం, ఆ తర్వాత మస్టర్డ్ సీడ్స్. ఇప్పుడు దీన్ని నేను ఇది విజిల్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి చూడండి పప్పు కరెక్ట్ గా ఉడికిందా లేదా చూడండి. ఓకే, ఆహా, ఓహో, ఫేషియల్స్ కి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, వేపర్ అంతకన్నా పట్టాల్సిన అవసరం లేదు. ఇలా వంటగదిలో ప్రతిరోజు ఒక 5-6 గంటలు వేచిస్తే ఇలా మంచి ఫేషియల్స్ కూడా అవుతుంటాయి అన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ పప్పు ఫేషియల్. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకున్నాం. ఓకే, ఆవాలు చక్కగా వేగిపోయాయి. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎండుమిర్చి. సో తాలింపు అయిపోయింది, మరి నెక్స్ట్? నెక్స్ట్ పొటాటో. పాలకూర. yes, this is what I want. నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నా, మీరు అయ్యారు. పాలకూర వేసుకుందాం అన్నమాట. నెక్స్ట్ పాలకూర. ఇంత పాలకూర వేస్తే ఇంత అవుతుంది లాస్ట్, కాబట్టి ఒక 2-3 కట్టలు వాడచ్చా? yes, 2-3 కట్టలు. జానో, పాలకూరలో మంచి కాల్షియం ఉంటుంది కదా? చాలా హై కాల్షియం ఉంటుంది. మీరు పాలకూర ఇలా తింటున్నప్పుడు మీ పళ్ళు షార్ప్ అయిపోతాయి. అవునా? దట్ ఈస్ బికాస్ ఆఫ్ కాల్షియం. జానో, ఒకసారి ట్రై చేయనా? షార్ప్ గా అవుతుందా లేదనా? పప్పుతో కలిసి ఇంకా ఎక్స్ట్రా కాల్షియం ఉంటుంది, ఇంకా ఎక్కువ షార్ప్నెస్ వస్తుంది. కానీ మీకు ఫస్ట్ తెలిసేది ఏంటంటే సోడియం పొటాషియం ఉప్పుగా ఉంటుంది. ఓ, పాలకూర లక్షణం ఉప్పుగా ఉంటుంది. ఉప్పుగా ఉంటుంది, అందుకని పాలకూర వండినప్పుడు తక్కువ ఉప్పు వేయాలి. సో ఓకే, కారం కాబోయే వాళ్ళు ఎవరైనా ఉన్నా కారం వేసాను. నెక్స్ట్ పసుపు. నెక్స్ట్ కొంచెం అంత జీలకర్ర పౌడర్. అంతేనా? స్పూన్ ఇవ్వండి, పెద్ద స్పూన్ ఇవ్వండి. ఇదిగోండి తీసుకోండి. కొంచెం అంత ఉప్పు. ఓకే, ఫైన్. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, పెళ్లి కావాల్సిన వాళ్ళకి, బ్యాచులర్లకి, వంటలు ఇంట్లో స్వతహాగా చేసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ మంచి మంచి టిప్స్ డైట్ మెనూలో వస్తాయన్నమాట. అంతేకాకుండా మంచి మంచి టేస్టీ రెసిపీస్ కూడా. నాకు ఇప్పటివరకు తెలియని విషయం ఏంటంటే పాలకూర అలా ఉప్పుగా ఉంటుంది, సో సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలని ఇవాళ తెలుసుకున్నా. సో ఇలాంటి టిప్స్ ఏమైనా కావాలంటే స్టే ట్యూన్ టు డైట్ మెనూ. నెక్స్ట్ కొంచెం అంత వెల్లుల్లి ఇలా ఫైన్ గా కట్ చేసేసి. వెల్లుల్లి ఇస్ ద హార్ట్ ఆఫ్ ఎనీ రెసిపీ. వెల్లుల్లి లేకపోతే ఆ టేస్ట్ ఉండదు, కాబట్టి వెల్లుల్లి పప్పులో చాలా బాగుంటుంది. సో వెల్లుల్లి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు పప్పు యాడ్ చేయండి. ఓకే, ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు అన్నమాట. పాలకూర ఉడికిపోయింది, సో యూ కెన్ యాడ్ పప్పు. కానీ బేసికలీ ప్రొసీజర్ కూడా మీరు కొత్తగా నేర్పించారు తెలుసా, పాలకూర పప్పు. బికాస్ నాకు ఇన్ని రోజులు ఎలా తెలుసు అంటే అన్నిటిని కుక్కర్ లో పడేస్తే అదే ఉండిపోతుంది, అదే ఉడికిపోతుంది, అలానే కుక్ అయిపోతుంది కదా అనుకుంటున్నాను. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఇలా కూడా పాలకూర పప్పు చేస్తారని తెలిసి. ఓకే, తీసుకోండి. వావ్, అంటే ఏ ఆకుకూర అయినా సరే పప్పు సెపరేట్ గా, ఆకుకూర సెపరేట్ గా కుక్ చేసి చింతపండు రసం కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత మిక్స్ చేయాలన్నమాట, ఎందుకంటే ఆకుకూర చాలా తక్కువ టైం పడుతుంది కుక్ అవటానికి, పప్పు ఎక్కువ టైం పడుతుంది, ఆకుకూర ఓవర్ కుక్ అయిపోతుంది అన్నమాట. అందులో ఉన్న న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ కానీ అవైలబిలిటీ కానీ తగ్గిపోతుంది. పాలకూర పప్పు కుక్ అయిపోయింది అన్నమాట. జానో, చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది చూడడానికి. సో ఇప్పుడు ఈ వైట్ బౌల్ లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు నేను జానకి గారు టేస్ట్ చేసి ఎలా ఉందో మీ అందరికి చెప్పేస్తాం. సో జానో,
రెడీ. సో ఫస్ట్ ఏం టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పేస్తా. ష్యూర్ ష్యూర్ ష్యూర్. నా ఆర్డర్స్ లేనిదే జాను ఏమి చేయదు అసలు, ప్రసక్తి లేదు. ఇలా కనసైగలు చేయాల్సిందే. కనసన్లో మెలుగుతుంటాను అంటే నేను ఇక్కడ కింగ్, ఆవిడ క్వీన్. అసలు ఏం చేశారు జానకి? ఏం చేయమని చెప్పా, మీరేం చేశారు? బాగుంది కానీ నాకు కొంచెం ఉప్పు తగ్గింది. నాకు కరెక్ట్ గా అనిపిస్తుంది. ఇందులో చింతపండు రసం ఇవన్నీ కూడా యాడ్ చేశాక డైరెక్ట్ ఇలా తినడానికి చాలా బాగుంది. ఇలా తినడానికి అయితే ఉప్పు సరిపోయింది. నా గురించి అందరు అనుకుంటుంటారు, చివరికి యాంకర్ పాలకూర పప్పును కూడా వదలలేదు, దాన్ని కూడా స్పూన్ వేసుకుని చక్కగా తినేస్తుంది, ఏం తింటది రా బాబు అనుకుంటున్నారు. అయినో, కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఇంత టేస్టీ వంటలు చేస్తుంటే తినకుండా నోరు కట్టుకుని ఎలా కూర్చోవాలి? నేను కూడా ఇక్కడ నా పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. కరెక్ట్ కరెక్ట్. న్యాయం చేస్తుంది పాపం ఇండియా, అదన్నమాట పరిస్థితి. సో పప్పు లవర్స్ ఎవరైనా ఉంటే హ్యాపీగా ఈ పాలకూర పప్పు మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. ఎందుకంటే మనకి ప్రతిసారి ప్రొసీజర్ తెలుసు అంటే అన్ని కుక్కర్ లో వేసి కొద్దిసేపు కుక్ చేసుకుని అలా దించుకుని తినేయడం, ఇది తెలుసు అనమాట. బట్ దిస్ ఇస్ వెరీ డిఫరెంట్. మనకి ప్రొసీజర్ చూసాం కదా, ఫస్ట్ కుక్కర్ లో పప్పుని మనం చక్కగా బాయిల్ చేసుకుని అంటే కుక్ చేసుకుని, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కడాయిలో మనం పాలకూర కుక్ చేసుకుని మిక్స్ చేసి, ఇలాంటి ప్రొసీజర్స్ చాలా తక్కువ మంది చెప్తారు. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది రెగ్యులర్ గా తినేదానికంటే కూడా. నాకైతే చాలా నచ్చేసింది జాను, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ డైట్ రెసిపీతో నేను జాను మళ్ళీ కలుస్తాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ ఏటీవీ అభిరుచి. బై బై గైస్.